వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్. కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి, ఆకాశాన్ని అంటుతున్న ధరలు. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. తాజాగా 106 మందికి సోకిన వైరస్, ఒకరు మృతి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం ఏఓబిలో మళ్లీ అలజడి. పోలీసులు, మావోలకు మధ్య భీకర ఎదురుకాల్పులు. సైనర్ ఫార్మా దుర్ఘటనపై విచారణ పూర్తి. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ. ఈ నెల 30న ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన. ఓ వివాహ వేడుకలో పాల్గొననున్న సీఎం. ఇక డీటెయిల్స్ చూస్తే కోయకుండానే ఉల్లి కన్నీరు పెట్టిస్తుంది. గత 10 రోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యునికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి. ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ ఉల్లి అంతంత మాత్రమే కావడంతో ఉల్లి కోసం నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో ఉల్లి దిగుబడి తగ్గి ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు. అయితే ప్రస్తుతం ఉల్లిపాయను కోయకుండానే తల్లులకు కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రతి కూరల్లోనూ ప్రముఖ పాత్ర పోషించే ఉల్లిపాయల కోసం నగర ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. రైతు బజార్లలో కిలో ఉల్లి 80 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో క్వాలిటీని బట్టి 120 రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ ఉల్లి అంతంత మాత్రమే కావడంతో ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి నగరవాసులకు ఏర్పడింది. ప్రతి కాయగూరలు కూడా రేట్లు భారీగా పెరుగున్నాయండి. అందులో ఉల్లిపాయలు అయితే మరీ ఘోరంగా పెరుగున్నాయి. లేకపోతే మొన్నసారికి ముందు వారానికి 40 రూపాయలు ఉన్నది, ఈ వారం 80 రూపాయలు 70 రూపాయల వరకు ఉల్లిపాయలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ అన్ని ఇబ్బందుల వల్ల, అంత హైదరాబాద్లో వర్షాల వల్ల ఇక్కడ రావడం కూడా ఇబ్బంది అయిపోతుంది. కొబ్బరికాయలే కాదు, కాయగూరలు కాదు, అన్ని విధాలుగా అన్ని రేట్లు కూడా పెరుగున్నాయి. అందువల్ల రేట్లు పూర్ణమార్గం కస్టమర్ కూడా ఇబ్బందిగా పడుతున్నారు. రేట్లు తగ్గించడానికి కూడా సాయిస్ లేకనే అయిపోతుంది. మాకు మాధ్యం కూడా ఉండట్లేదు. ఈ వ్యాపారాన్ని మరి గవర్నమెంట్ దృష్టిలో తొందరగా మమ్మల్ని కూడా కొద్దిగా ఆదుకొని గవర్నమెంట్ రేట్లు కూడా అందుబాటులో తేవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మా వ్యాపారం కూడా పెరిగే సూచనలు ఉన్నాయండి. కరోనా వల్ల కూడా ఈ 5-6 నెలలు కూడా బాగా ఇబ్బంది పడిపోయింది. పూర్ణ మార్కెట్లు అసలు వ్యాపారాలు లేవు. ఏదో జరుగుతుంది అనే తరుణంలో రేట్లు పెరిగిపోయింది. ఈ కరోనా వల్ల మార్కెట్కి వచ్చే కస్టమర్ కూడా ఎవరు రావట్లా. ఈ గవర్నమెంట్కి తొందరగా మమ్మల్ని ఆదుకొని వ్యాపారస్తులు అందరూ కూడా చూసి తర్వాత కస్టమర్లు కూడా రావాలంటే కొద్ది రేట్లు ఆదరణలో తేవాలని మేము కోరుతున్నామండి. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడికి ధరలు అందుబాటులో ఉండడం లేదు. వివిధ సరుకులతో పాటు అనునిత్యం వాడుకునే ఉల్లిపాయల ధరలు మరింత భారంగా తయారయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెచ్చిన వ్యవసాయ బిల్లు వినియోగదారులకు మరింత సంకటంగా తయారైంది. కార్పొరేట్ వ్యక్తులు, వ్యాపార సంస్థలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునే సౌలభ్యం కలిగింది. దీనితో కృత్రిమ డిమాండ్ సృష్టించి ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితులలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అత్యంత గిరాకీ ఉండడంతో సామాన్య మానవుడి జీవనం ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ ధరలకు ఉల్లిని అందించిన ఫలితం లేకుండా పోతోంది. ప్రభుత్వం ధరలు నియంత్రించి సామాన్యులకు అందుబాటులో ఉల్లిని తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు. నిత్యావసరాలు ప్రతి ఒక్కటి కూడా రేటు పెరిగిపోతుంటే పేద సాధారణ వాళ్ళు ఉంటారండి. మరి ఏం తినగలమండి, ఏం కొనుక్కోగలమండి? ఇప్పుడు ఉల్లిపాయ చేస్తే అతి ఎక్కువగా రేటు 80-90 రేట్లో ఉందండి. మేమంటూ పేదరకం అంటూ ఉన్నోళ్ళం ఏమి కొనుక్కొని తినలేకపోతున్నామండి. దాంతో కరోనా వైరస్ కూడా వ్యాపించి దీంట్లో నిత్యావసరాలు ఎప్పుడూ పెరిగిపోతూ ఉంటే మేము తెల్లాక పేద సాదా అంతా ఇళ్లలో బాధపడుతూ ఉంటున్నారండి. ప్రభుత్వం వారు రేట్లు తగ్గించాలని మరీ మరీ కోరుకుంటూ నమస్కరిస్తున్నామండి. జిల్లాలో కరోనా కాస్త నెమ్మదించింది.
నగరంతో పాటు జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు కొంత ఊరట చెందారు. తాజాగా జిల్లాలో స్వల్పంగా 106 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55847కు, మృతుల సంఖ్య 472కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. కాగా కేసుల నమోదులో కరోనా కాస్తంత నెమ్మదించింది. దీంతో జిల్లావాసులు, అధికారులు కొంత ఊరట చెందారు. తాజాగా జిల్లాలో 106 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55847కు, మృతుల సంఖ్య 472కు పెరిగింది. కాగా తాజాగా 179 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ స్పీడు తగ్గినప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం ఏఓబీలో అలజడి కొనసాగుతోంది. పోలీసులు టార్గెట్గా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు మావోయిస్టుల డంపు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మావోయిస్టు పోలీసు భద్రతా బలగాల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ఒడిశా పోలీసు బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం ఏఓబీ నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగుతోంది. తుపాకులు, బాంబుల మోతతో అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. విశాఖ ఏజెన్సీ పెదబైలు మండలం తగ్గుపాడు గ్రామం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అమర్చిన మందుపాతర పేలింది. అయితే పోలీసు బలగాలు త్రుటిలో తప్పించుకున్నాయి. గత వారం రోజులుగా ఆంధ్ర ఒరిస్సా పోలీసు బలగాలు సంయుక్తంగా ఏఓబీలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం జొడంబో గ్రామ సమీపంలో భద్రతా బలగాలు మావోయిస్టు భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లా స్వాభిమాన్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య 2 గంటల పాటు భీకర ఎదురుకాల్పులు కొనసాగాయి. మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేయగా మావోయిస్టులు ప్రతిదాడులకు తెగబడ్డారు. దీంతో ప్రశాంత మన్యంలో మరోమారు అలజడి రేగింది. ఇద్దరు ప్రాణాలు పొట్టన పెట్టుకుని 4 క్షతగాత్రులను చేసిన పరవాడ ఫార్మాసిటీ సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజ్ ఘటనపై దర్యాప్తు బృందం విచారణ పూర్తి అయింది. గ్యాస్ లీకేజ్కు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కమిటీ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి ఏర్పాటైన సంయుక్త నిపుణుల కమిటీ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. విశాఖ జిల్లా పరవాడలోని సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయి ఇద్దరు మృతి చెందడానికి నిర్వహణాపరమైన నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సంయుక్త నిపుణుల కమిటీ తేల్చింది. కంపెనీ అనుమతులకు విరుద్ధంగా బెంజిమిడజోల్ను ఉత్పత్తి చేస్తుందని స్పష్టం చేసింది. ఈ ప్రమాదకర రసాయనాలు లీకయ్యే ఘటన సంభవించిందని నిర్ధారించారు. జూన్ 29 గ్యాస్ లీకేజీ ఘటన సంభవించినప్పుడు సుమోటోగా స్వీకరించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ప్రమాద కారణాలు, పరిహార చెల్లింపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ జూలై 7 సంయుక్త నిపుణుల కమిటీని నియమించింది. ఈ మేరకు దర్యాప్తు చేసిన నిపుణుల కమిటీ ప్రమాదానికి గల కారణాలను నివేదికలో పేర్కొంటూ సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 30వ తేదీన విశాఖ రానున్నారు. వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చే ముఖ్యమంత్రి జగన్ వివాహ వేడుక అనంతరం అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. ఆ రోజు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విశాఖ రానున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 44వ వార్డు తాటిచెట్లపాలెంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారిని వైసీపీ సమన్వయకర్త కేకే రాజు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిపరాశక్తి జగన్మాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాణాల శీను, దుప్పలపూడి శ్రీను, గంగ మహేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
జై దుర్గా మాతాకి జై కేకే రాజు గారి నాయకత్వం నాయకత్వం జై కేకే రాజు నాయకత్వం ఉండాలి దేవుడు దేవుడు ఈ దసరా ఉత్సవాల సందర్భంగా మనందరికీ తెలుసు దసరా పండుగని మన రాష్ట్రంలో అదేగా మనం అంతేకాకుండా మన దేశంలో అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య చెడుని ప్రాలద్రోలి మంచిని ఆహ్వానిస్తూ చెడుని నశింపజేసిన పండుగగా ఈ దసరా పండుగని యావత్ దేశం మొత్తం కూడా చాలా పవిత్రంగా జరుపుకుంటారు ముఖ్యంగా దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి ప్రాంతంలోనూ కూడా పందిళ్ళలో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందరూ ప్రార్థనలు చేస్తారు దాన్ని పురస్కరించుకొని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డులో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రతిమని మండపానికి ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిని అందరూ క్షేమంగా ఉండాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు గారికి అదేవిధంగా బొడ్డేటు బీసీసీఎల్ నాయకులు ఉత్తర నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు బొడ్డేటు గంగా మహేష్ గారికి దుప్పలపూడి శ్రీనివాసరావు గారికి కాయల రామారావు గారికి అయ్యన్న గారికి అందరి తదితరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మానవ హక్కుల పరిరక్షణ కోసం అఖిల భారత మానవ హక్కుల పరిరక్షణ సమితి విశేష కృషి సాగిస్తుందని కౌన్సిల్ నేషనల్ చైర్మన్ షేక్ సిరాజుద్దీన్ అన్నారు సమితి వార్షిక సమావేశం సీతమ్మదారిలో గల కార్యాలయ ప్రాంగణంలో జరిగింది ఈ సందర్భంగా ఇటీవల పలు హోదాల్లో నియమితులైన మానవ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులను ఘనంగా సత్కరించారు అనంతరం సిరాజుద్దీన్ సత్యలు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం కౌన్సిల్ ప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు తర్వాత జిల్లాలో వస్తాయి మాటలు సార్ ఒకసారి చూడండి అందరూ ఇటు చూడాలి స్మైల్ చేయాలి యాక్చువల్గా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్ ప్రొటెక్ట్ కౌన్సిల్ అనేది మన సొసైటీలో జరుగుతున్న జాతి మత కుల వర్గ వర్ణ లింగ భేదాలని ఒకే పక్షాన వాళ్ళందరికీ ఎటువంటి అభిప్రాయాలు లేకుండా జనాల్లో వాళ్ళ యొక్క హక్కుల్ని రక్షించి వాళ్ళని కాపాడటం కోసం మరియు ఈ మహిళల్లో జరిగే గృహహింస వరకట్న వేధింపుల్ని వాటిపై మన మహిళల్ని రక్షించి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలని చట్టపరంగా పోరాడి వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం మరియు ఈ బాల కార్మికుల వ్యవస్థ అంటే చిన్న చిన్న పిల్లల్ని 14 సంవత్సరాల లో పిల్లల్ని వెట్టి చాకరీగా తీసుకెళ్లి చేసే వాళ్ళని మన వాళ్ళని రక్షించి వాళ్ళకి కూడా రక్షణ కల్పిస్తూ వాళ్ళకి మంచి స్కూళ్లలో చేర్పించి మంచి పౌష్టికాహారం మరియు పుస్తకాలు మంచి బట్టలు వంటి సహాయ సహకారాలు చేయడం మరియు వితంతు వివాహాలని పునరుద్ధరణ చేయడం అలాగే మన సంఘంలో జరుగుతున్న అన్ని రకాల హక్కులను ఎవరైతే భంగం కలిగిస్తున్నారో వాళ్లపై తగిన చర్యలు తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించడం అందరూ కూడా మనం చేసే ప్రతి కార్యక్రమాలతోని కూడా నా పురుషులతో సమానంగా మేము ఉన్నామంటూ ఇంతవరకు వచ్చారండి వీళ్ళందరూ కూడా చేసిన పనులని నేను గుర్తించి ఇంకా ముందుకు వెళ్ళాలి చేసే ప్రతి పనిలోని కూడా మనం సేవలు అందించాలి సార్ చెప్పినట్టుగా పిల్లలకి మంచి ఎడ్యుకేషను లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించడం ముసలి వాళ్ళకి బాధల్లో ఉన్న వాళ్ళకి మనం ఆదుకోవడం అలాగే వితంతు వివాహాలకి మనం ప్రోత్సహించడం అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి మన వంతు సహాయాన్ని మనం చేయడం అలా ఎన్నెన్నో సేవలు అయితే గతంలో చేస్తున్నాం ఇక మీదట కూడా అందరం కలిసి చేయాలని మేము ముక్కుమ్మడిగా అనుకుంటున్నామండి ఆ ఉద్దేశానుసారంగా మన చైర్మన్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని అందాల విశాఖ నగరం గోతులమయంగా మారింది వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పలు అభివృద్ధి పనులు సాగుతుండటంతో నగర రహదారులపై ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా తవ్వకాలు జరిపేశారు గోతులైతే తీశారు గాని వాటిని పోడ్చడం మర్చిపోయారు దీనికి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు తోడుకావడంతో గోతులమయంగా నగర రహదారులు తయారయ్యాయి ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకప్రాయంగా మారుతోంది అస్తవ్యస్తంగా మారిన నగర రహదారులపై ఏసీటీ స్పెషల్ ఫోకస్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, భూగర్భ విద్యుత్ పనులు, మంచినీటి పైప్లైన్ పనులు ఇలా నగర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి రోడ్లను తవ్వేసిన అధికారులు పోడ్చడం మర్చిపోయారు. కొన్ని గోతుల్లో అయితే ఫ్లై యాష్ బూడిద నింపేశారు. దీంతో నగరమంతా రహదారులు గోతులమయంగా మారిపోయాయి. గత 4 రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోతుల్లో వర్షపు నీరు చేరి నగర ప్రజలకు రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. విశాఖలో అట్టహాసంగా చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు నత్తనడకను సాగుతున్నాయి. బృహత్తర ప్రణాళికలతో ప్రారంభించిన ప్రాజెక్టు తీరు అధికారుల అలసత్వాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జూలై నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తయిపోవాలి. కానీ బాధ్యత అప్పగించిన 30 నెలల్లో సగం పనులే జరిగాయి. మిగిలిన సగం పూర్తి చేయడానికి మార్చి 2021 వరకు గడువు ఇచ్చారు. 30 నెలల్లో 50% చేసినా వారు మిగిలిన పని 8 నెలల్లో ఎలా పూర్తి చేస్తారో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సి ఉంది. ఈ అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులకు గాను తీసిన గోతులు ప్రస్తుతం రోడ్లపై ప్రయాణికులకు అడ్డంకిగా మారుతున్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి ఎన్ఏడి కొత్త రోడ్ నుండి వేపగుంట జంక్షన్ వరకు చేపట్టిన అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ప్రాజెక్టు పూర్తయినప్పటికీ వాటి కోసం తీసిన గోతులు మాత్రం 7.5 కావస్తున్నా ఇప్పటివరకు పోడ్చలేదు. అధికారులు తూతూమంత్రంగా ఫ్లై యాష్ బూడిదతో గోతులను కప్పేశారు. నగరంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈ బూడిద కాస్త కొట్టుకుపోయి రహదారులు గోతులమయంగా మారాయి. దీంతో ఈ రోడ్లపై ప్రయాణం వాహన చోదకులకు నరకాన్ని తలపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ అండర్ గ్రౌండ్ లైన్లు తవ్వేసి ప్రతి సందుల్లో కూడా గోతులు తవ్వడం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అయితే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కొన్ని కొన్ని సందుల్లోనే అయితే ఆ మట్టి తవ్వి బయట వదిలేయడం వల్ల స్కిడ్ అయి పడిపోవడం వల్ల చాలామంది కొన్నిమందికి అయితే ఇంటి ఎదురుకుండా పెద్ద గోతులు తవ్వేసి దాంట్లో ఏంటంటే ఏ మట్టి కూడా వేయకుండా ఉంచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక కంపల్సరీ ఈ అండర్ గ్రౌండ్ వర్క్లు మళ్ళీ మొదలుపెట్టి త్వర త్వరగా పూర్తి చేస్తారని మరీ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మా 31వ వార్డులో అయితే ప్రతి ఏరియాలో గొడవ తవ్వేశారు. తవ్విన మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయట్లేదు. ఆ కాంట్రాక్ట్లు అడిగితే చేస్తాం అన్నారు, చేయట్లేదు. మొన్న ఏమంటే యూజ్డ్ అండర్ గ్రౌండ్ లైన్కి కన్నం పెట్టేశారు. ఇలా తవ్వుతూ దానివల్ల అది స్మెల్ బ్యాడ్ స్మెల్. కొంతమందికి మనం కొలై పైపులకు అన్నం పెట్టిస్తారు. ఆ దాంట్లో కంటే యూజ్డ్ లైన్ వెళ్ళిపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు. 30-4-13 డోర్ నెంబర్లు అయితే యూజీడీ ప్రాబ్లం, ఈ వల్ల యూజీడీ ప్రాబ్లం, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సర్వీసులు యూజీడీ పోవడం నెలకు 15 సార్లు వస్తాం. ప్రతిసారి మేము కంప్లైంట్ యూజీడీ డిపార్ట్మెంట్ ఆ మహేష్ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, ఆ ప్రతి వర్షం చేయిస్తున్నాము, మళ్ళీ మరోసారి అదే ప్రాబ్లం వస్తుంది. కనుక తక్షణమే వచ్చి ఎలక్ట్రికల్ లైన్ వేసినవన్నీ గోతులన్నీ ముయ్యాలని కోరుకుంటున్నాం. వాహన చోదకులకు జరిమానాల మొత్తం మోగనుంది. తప్పు చిన్నదైనా ఫైన్ పెద్దగా పడనుంది. గీత దాటితే తాట తీసేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వాహన చోదకులకు దిమ్మ తిరిగే రీతిలో జరిమానాలు ఖరారు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాల రూపంలో జేబుకు చిల్లు పడనుంది. నవ్యాంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ సంచలన నిర్ణయాలు కొనసాగుతున్నాయి. సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబును గుర్తు చేస్తోంది. వాహన చోదకులకు దిమ్మ తిరిగే రీతిలో జరిమానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెంచింది. మోటార్ సైకిళ్లు, 7-సీటర్ కార్లను ఒకే కేటగిరీగా, భారీ వాహనాలను మరో కేటగిరీగా విభజించి జరిమానాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనను పాటించని వాహనాలకు 750 రూపాయల నుంచి
40,000 రూపాయల వరకు జరిమానాలు ఖరారు చేసింది. ఈ మేరకు అనవసరంగా హారన్ మోగించిన, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, ఓవర్స్ లోడ్, ఎమర్జెన్సీ వాహనాలకు అడ్డు తగిలిన, పత్రాలు తనిఖీ చేసే అధికారులకు విధులకు ఆటంకం కలిగించిన ఫైన్ కట్టాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఈ నూతన జరిమానాల విధానం అమల్లోకి రానుంది. ఆటోవాలా జీవన గమనానికి కరోనా బ్రేక్ వేసింది. లాక్డౌన్ నుంచి ఆటో డ్రైవర్లకు కష్టాల కాలం మొదలైంది. అన్లాక్ మొదలైన వీరి కష్టాలు మాత్రం తీరడం లేదు. కరోనా బందీలో చిక్కుకొని ఆటో చక్రాలు ముందుకు సాగక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వచ్చే ఆదాయంపై జీవించే ఆటో డ్రైవర్లు ఇప్పుడు కరోనా సమస్యల వలయం నుంచి స్వీయ రక్షణ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. అన్లాక్లో భాగంగా ఆటో డ్రైవర్లకు పలు సూచనలు జారీ చేసిన ప్రభుత్వం వీరిని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా ముందు ఆటో డ్రైవర్లకు మొదలైన కష్టాలు అన్లాక్ తర్వాత కూడా కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో కరోనా ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో 3 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం ఆటోలో 2 లేదా 3 మాత్రమే ప్రయాణించే నిబంధన వీరికి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే ఛార్జీల విషయంలో కూడా ఎలాంటి మార్పులు లేకపోవడంతో బతుకుబండిని ఏ విధంగా ముందుకు నడిపించాలని మదనపడుతున్నారు. సిటీ సర్వీస్ బస్సులు మొదలు పెట్టడంతో ఆటోవాలాలకు గిరాకీ తగ్గింది. నగరవాసులు సిటీ అర్బన్ సర్వీస్ బస్సులు వినియోగిస్తున్నారు. ఒకప్పుడు రోజుకి 500 వరకు ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు కనీసం 100 రూపాయలు రావడం లేదని ఆటో డ్రైవర్లు బాధపడుతున్నారు. పైగా ఆటో ప్రయాణికుడికి డ్రైవర్కి మధ్య ప్లాస్టిక్ తెరలు కడుతున్నారు, శానిటైజర్ కొడుతున్నారు. అయినా ప్రయాణికులు ఆటో వైపు చూడడం లేదని, కనీస కుటుంబ ఆదాయ అవసరాలు తీరడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనమిత్ర కింద సహాయం చేసిన ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవడానికి రుణరూపేణా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖలో అధికారికంగా 25,000 ఆటోలు ఉన్నాయి. కొంతమంది ఉపాధి కోసం ఈ ఆటోలపైనే జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆటోలపై వచ్చే ఆదాయంతో ఇళ్లు గడవలేని పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని కోరుతున్నారు. ఈరోజు ఆటో కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఈరోజు దాదాపు 6-7 మాసాలు అవుతున్నాయి. 7 మాసాల నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకుండా కుటుంబాలు బస్సులతో గడుపుతున్నారు. లాక్డౌన్ విడుదల చేసిన తర్వాత, అంటే దాన్ని లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆటో కార్మికులు ఒకరు కానీ ఇద్దరు కానీ దానికంటే ఎక్కువ ఉంటే పోలీసులు కేసులు రాయడం, వాళ్ళకి వచ్చిన ఆదాయం కంటే పోలీసులు కట్టిన ఫైన్లే ఎక్కువైపోతున్నాయి. వేల కొలది ఫైన్లు కట్టించుకుని ఆటో కార్మికుల బతుకులు మరీ దారుణంగా చేస్తున్నారు. అనాలోచితంగా చేసిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు ఆటో కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అప్పులు చేసి ఫైనాన్స్ మీద తెచ్చిన బళ్ళు ఈరోజు ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వేధింపులు, ఇవన్నీ కూడా తీవ్రతరం అవుతున్నాయి. వారి బ్రతుకులు ఆత్మహత్య కూడా ఈ మధ్యకాలంలో కరోనా కష్టకాలంలో ఆత్మహత్య కూడా చేసుకున్న ఘటనలు చాలా వచ్చాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందని సందర్భంగా అడుగుతున్నాం. ఆటో కార్మికులకి ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏదో 10,000 రూపాయలు ఇచ్చేసి చేతులు తులిపించుకుంటే సరిపోదు. వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ కుటుంబాలతో జీవించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సందర్భంగా ఆటో కార్మికులు కోరుతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈ రోజు విశాఖపట్నం ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే మిగతా డ్రైవర్స్ కానీ విశాఖపట్నంలో 150,000 మంది మోటార్ ఫీల్డ్ లో బ్రతుకుతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ చూసుకుంటే 40,000 ఆటోలు ఉన్నాయి. ఒక జీవీఎంసీ
పరిధిలో అనేది మనకు ఆర్టీఓ గారు ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. అంటే 40,000 కుటుంబాలు ఆటో తోలుకుని బ్రతుకుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత కరోనా కాలంలో ఆటోలు కదలనివ్వలేదు. కరోనా మనకి లాక్ డౌన్ కొంత సడలించిన తర్వాత ఆటో కార్మికులకు ఏంటి అంటే మనకి ఇద్దరు కన్నా ఎక్కువ ఎక్కించకూడదు అనేది ఒక సడలింపు ఇచ్చారు. దానివల్ల వాళ్ళకి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా ఈ మధ్య కాలంలో పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ ఛార్జీలు చేయవలసి వస్తుంది. ఎక్కువ ఛార్జీలు చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలు ఆ మధ్య కాలంలో ప్రయాణం చేయడం జరిగింది. 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు అయింది. అయితే ఇప్పుడు ఆర్టీసీ అనేది ఇప్పుడు మళ్ళా మనకి అందుబాటులో వచ్చింది. దానివల్ల ఆర్టీసీ వచ్చిన తర్వాత ఈ 50-60 రూపాయలు అనేది సామాన్య ప్రజలు పెట్టుకోలేరు కాబట్టి మనకి ఆటోల తాలూకా వాళ్ళకి ఆదాయం తగ్గింది. ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం, ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ కుటుంబ పోషణకు మనకి నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం, ఆదాయం కూడా తగ్గడం వల్ల అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఈ రోజున ఉన్నారు. కాబట్టి తప్పనిసరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి, ఆకాశాన్ని అంటుతున్న ధరలు. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. తాజాగా 106 మందికి సోకిన వైరస్, ఒకరు మృతి. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతం ఏఓబిలో మళ్లీ అలజడి. పోలీసులు మావోలకు మధ్య భీకర ఎదురుకాల్పులు. సాయినార్ ఫార్మా దుర్ఘటనపై విచారణ పూర్తి. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ. ఈ నెల 30న ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన. ఓ వివాహ వేడుకలో పాల్గొననున్న సీఎం. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.